మేడం జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్ ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యమ్మ తెరాస నుంచి దుపాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆధ్వర్యంలో బాజాపాలో చేరారు. ఎంపీటీసీ భాగ్యమ్మ వెంట ఉప సర్పంచ్ లక్ష్మి పలువురు వార్డు సభ్యులు పార్టీలో చేరారు. అనుక్షణం గ్రామ అభివృద్ధి కోసం పరిశ్రమిస్తున్నటువంటి సోదరి ఎంపీటీసీ సభ్యురాలు భాగ్యలక్ష్మి నాగభూషణం గారికి, స్థానిక ఉప సర్పంచ్ సిద్ధలక్ష్మి గారికి, సోదరుడు విద్యా కమిటీ చైర్మన్ ఆంజనేయులు గారికి, మాజీ సర్పంచులు రామరెడ్డి గారు, బాలనర్సయ్య గారు, బాలమల్లయ్య గారు, ఈ గ్రామంలో ఉన్నటువంటి యువకులు, భారతీయ జనతా పార్టీ ఇబ్రాహీంపూర్ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షులు రాజు వెంకటి, సీనియర్ నాయకులు స్వామి మిత్రులందరికీ, గ్రామ పెద్దలందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం. ఎలక్షన్లకు వచ్చినప్పుడు రామరెడ్డి గారు, బాలనర్సయ్య గారు జాయిన్ అయినప్పుడు, బాలమల్లయ్య గారు జాయిన్ అయినప్పుడు రెండు మాటలు అడిగారు. ఇప్పుడు నాగభూషణం అన్న జాయిన్ అయ్యి కూడా రెండే మాటలు అడుగుతున్నాడు. ఒకటి, మా ఊరికి డెవలప్మెంట్ కావాలి. రెండు, మా ఊర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ ల్యాండ్లకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం కావాలి. ఇవి తప్ప ఇబ్రాహీంపూర్లో ఏం అడుగుతలేదు. ఏవో ఐదారు మిగిలిపోయిన పింఛన్ భూమికి భూమి ఇచ్చేందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతుంది, మీరు చేగుంటలు ఇస్తారా, నార్సింగులు ఇస్తారా, ఎక్కడ ఇస్తారా, రైతులకు ఎన్ని ఎకరాలు పట్టా ఇవ్వమంటే అన్ని ఎకరాలు ఇస్తాం, కానీ మాకు అంత భూమి మీరు వేరే దగ్గర చూపించుకుని చెప్పి అడుగుతా ఉన్నారు. మళ్ళీ వచ్చే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నాటికి మీ ఊర్లో ఎంత ప్రభుత్వ భూమి మిగిలింది, మీకు ఎన్ని ఎకరాలలో పట్టా ఇవ్వాలి, ఆ రెండు సర్వే నెంబర్లలో విషయంలో ఒక డీటెయిల్ నివేదిక వస్తుంది. దాదాపు రెండు దశాబ్దాల నుంచి, దాదాపు 20-30 ఏళ్ల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు, ఏ ఎమ్మెల్యే వచ్చినా, రామలింగారెడ్డి గారు వచ్చినా, ముత్యారెడ్డి గారు వచ్చినా, మంత్రులు వచ్చినా, ఎవరు వచ్చినా ఏమడుగుతున్నారు, మేము దున్నుకుంటున్నటువంటి మా భూములకి మాది మాకు పట్టా ఇవ్వమని అడుగుతున్నారు. ఇది దాదాపు 2-3 దశాబ్దాలకెళ్ళి ఉన్నటువంటి పెండింగ్ సమస్య. అనేదే మొదలు పెట్టినాం, ఒక అడుగు అడిగి పడతా ఉంది. ఆశపడదాం, నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మీ ఫారెస్ట్ భూముల సమస్య పరిష్కారం చేస్తామని ఆశపడదాం. నేను కూడా ఆశా జీవినే సాధ్యమైన తొందరగా సమస్యను పరిష్కరిస్తాను.